అధ్యక్ష, నేను మళ్ళా ఒకసారి స్పష్టంగా చెప్తా ఉన్నా. సరే, కొంతమంది మిత్రులు ప్రతిదాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తారు, అది వాళ్ళ కర్మ, మేమేం చేయలేము. కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం, మేము పట్టించుకోం. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చర్యలు చేయలేదు అని మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఇంతకన్నా దిక్కుమాలిన స్టేట్మెంట్గా చూడము. అధ్యక్ష, ప్లీజ్ 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 ఐమన్ మై లెగ్స్ ఐస్ వై యూ పీపుల్ షౌట్ అనేసి. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తలేదు అని చాలా దుర్మార్గమైన కామెంట్, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే, అధ్యక్ష వెనకడ గత్తరా అందరూ, అధ్యక్ష కలరా, ఓ రాజుగారు రాజ్యంలో గత్తర వచ్చింది, చాలా చేస్తున్నారు పాపం, తక్కువైతే లేదు, 10 మంది 25 చచ్చిండ్రు, 20 మంది 30 మంది 50 మంది చచ్చిపోయారు. ఏం చేయాలా అని బాగా విచారిస్తే, సరే బాబు పెద్ద భూత వైద్యుడు ఉన్నాడు, ఈ మహమ్మారిని తరిమేస్తాడు, పిలిపించమంటే రాజుగారు పిలిపించారు. ఆయన వస్తున్నాడు అధ్యక్ష, వచ్చి ఆ ఊరి పొలిమేర, రాజ్యం పొలిమేర లోపలికి వస్తున్నాడు. ఆయన ఈ మహమ్మారి ఈయన వస్తున్నాడని బయటపడి బయటికి పోతున్నది, బయటకు పోతుంటే నేను అన్నాడు అన్నమాట, ఏమే 50 మందిని చంపుతావు కదా అన్యాయంగా, లేదన్నా నేను ఇమ్మందారిగా చెప్తున్నా, నేను 5 గురిని చంపిన, 40 మంది దగడికే చచ్చిపోయిన రోజు. ఎట్లుంటుందంటే, బాధ్యతలో ఉన్నవాళ్ళు మొత్తం అంతా చెప్పి భయంకరంగా ఉంటుంది, మీరంతా చచ్చిపోయి బతుకునని చెప్తారండి. వ్యవహారం చేసేవాళ్ళు, దేశాన్ని నడిపేవాళ్ళు, రాష్ట్రాలు నడిపేవాళ్ళు, బాధ్యతలో ఉన్నవాళ్ళు ఏం చేయాలనో అది చేస్తారు, ఎట్లా చేయాలనో అది చేస్తారు. స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు కేంద్ర ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉంది, పని చేస్తూ ఉన్నారు చాలా సీరియస్గా. దే హావ్ టేకన్ హండ్రెడ్స్ ఇన్యూమరేబుల్ స్టెప్స్. ఎందుకు నిలిపేసారండి వీజా? విదేశ వాళ్ళకి అంత వీజా ఎందుకు నిలిపేశారు? ఎందుకు స్టాప్ చేశారు? 130 మంది కోట్ల ప్రజలు నివసించే దేశంలో సడన్గా స్విచ్ ఆఫ్ చేసినట్టు చేస్తారా? అధ్యక్ష, చేసినా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ చేయాలి. సడన్గా విమానం బంద్, సడన్ ఇది బంద్, సడన్ కట్ అంటే ఇంత ప్యానిక్ కావాలి, ఇంత కన్ఫ్యూజ్ కావాలి దేశంలో? అపోజిషన్ బెంచ్లో కూర్చొని ఏదైనా అడ్డంపడు మస్తుగా మాట్లాడచ్చు, మాట నోరుంది కదా అని మాట్లాడడం కాదు. అధ్యక్ష, ఈ విధంగా దీని మీద కూడా అధ్యక్ష, నేను ఆయన నెవర్ టేకన్ ఎనీబడీస్ నేమ్. ఎవరి చెడ్డ పని చేస్తుంటే వాళ్ళకి పోతుంది, ఇది అంతే. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు మునుకోవాల్సిన అవసరం లేదు. అధ్యక్ష, ఆ మాటలు ఎవరు మాట్లాడిన వాళ్ళకి వర్తిస్తుంది అంతే. ఐఎమ్ నాట్ టేకన్ ఎనీబడీస్ నేమ్ అధ్యక్ష, సారీ, ఐఎమ్ నాట్ టేకన్ ఎనీబడీస్ నేమ్. ఇట్లా చేసేవాళ్ళు కరెక్ట్ కాదని చెప్తున్నా నేను, ఒక అటువంటి దురుద్దేశం వల్లకన్నా ఉన్నా మానుకోవాలని చెప్తున్నాను. తప్ప అధ్యక్ష, శవాల మీద పేలాలు ఏరుకోవద్దు అని చెప్తున్నాం, అది పనికెచ్చేది కాదు అని చెప్తున్నాం, సమాజానికి మంచిది కాదని చెప్తున్నాం. తప్ప సమాజాన్ని భయభ్రాంతం చేయొద్దని చెప్తున్నాం. తప్ప సమస్యను జటిలం చేస్తామా? పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేసి ఆగమాగం చేస్తామా? ప్రజలకు ధైర్యం చెప్తామా? ఎందుకు అనవసరంగా ఓ బస్తీ పేరు తీసుకొని బదనాం చేయడం, ఓల్డ్ సిటీని బదనాం చేయడం? వై వీ డూ దాట్? ఎందుకు చేయాలి? అది అవసరమా? అవసరమానండి? ఎవడో చిల్లెర టీవీ గారు ఏదో ప్రచారం చేస్తాడు, లేరా అనండి. చిల్లెర టీవీ గారు మస్తు ఉన్నారు కదా, మస్తు ఉన్నారు కదా, ప్రచారం చేస్తారు, దాన్ని నమ్ముతారా? ఇవన్నీ కాదు కదా అధ్యక్ష, చెప్తారండి. మేము ఎన్ని స్టెప్స్ తీసుకున్నాం చదువుమంటారా మీకు లిస్టు? మేము పడుకున్నాం అనుకుంటారా మీరు? ఆల్రెడీ 11 డేస్ నుంచి హెల్త్ మినిస్టర్ గారు కొన్ని సందర్భాలు నాకు అందుబాటులో లేరు అధ్యక్ష, వేరారు అంటే నేను చూడండి సో ప్లేస్ ఈ పనిలో ఉన్న మీ సమీక్షలో ఉన్న జరుగుతామని చెప్పిండ్రు. 200 మంది హెల్త్ సిబ్బంది ఎయిర్పోర్ట్లో రౌండ్ ద క్లాక్ పనిచేస్తూ ఉన్నారు, స్క్రీనింగ్ టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చెప్పి ప్రజలను భయకంపితులను చేస్తారండి. నిన్ననే ఆదేశం ఇచ్చి మొన్న నుంచి ఆయన చూసి, ఒకవేళ విదేశాల నుంచి మనుషులు వస్తే క్వారంటైన్ చేయాల్సి వస్తే ఎక్కడ పెట్టాలా? మిక్స్డ్ ప్లేస్లో పెట్టద్దని చెప్పి కొన్ని సెపరేట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ కావాలని అవన్నీ వెతికి పెట్టినారు రెడీగా. మన దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో 150 రూమ్స్ ఉన్నాయి, దాన్ని సిద్ధం చేసి పెట్టమన్నాం. వికారాబాద్లో ఉన్నటువంటి మన హరిత టూరిజం గెస్ట్ హౌస్ తీసుకొని పెట్టినాం ఆల్రెడీ, 30 సూట్స్ ఉన్నాయి అక్కడ, ఇంకా చాలా చాలా తీసుకొని పెట్టినారు. ఇవన్నీ చెప్తారని నాకు అర్థం కాదు, భయోత్పాదం క్రియేట్ చేస్తారా? ఎందుకంటే ఎంతవరకు లిమిటెడ్ సబ్జెక్ట్ అవసరమో అంతవరకు నేను చెప్పిన తమరికి నేను మనవి చేసిన అధ్యక్ష, ఇది పెద్ద లోతుగా పోయి చర్చించినంత పని లేదు, విషయాన్ని బ్రాడ్గా ప్రజలకు చెప్పాలి మన కర్తవ్యం అని చెప్తూ చాలా బాధ్యతగా నేను ఒక మాట చెప్పిన,
హై లెవెల్ మీటింగ్ ఆర్డర్ చేసినాం, దట్ మీటింగ్ ఈజ్ అండర్ వే, అది జరుగుతూ ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి, దేశం నలుమూలల నుంచి సమాచారం సమీకరిస్తూ ఉన్నారు. కొన్ని స్టెప్స్ మేము ఏం తీసుకోవాలో అని మాకు తెలుసు కాబట్టి ప్రభుత్వంగా స్టెప్స్ అని తీసుకున్నాం, చాలా పకడ్బందీగా తీసుకున్నాం, సంసిద్ధంగా ఉంచినాం ఉంచవలసిన అన్ని వాహనాలు కానీ మంచి కానీ చెడ్డ కానీ అన్నీ ఉంచినాం. దాని తదనంతరం అధ్యక్ష ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు కెనడా ఉంది, కెనడాలో ప్రైమ్ మినిస్టర్ గారు భార్యకు వచ్చింది, దాని ఒక 4-5 రోజులు ఆ దేశవాసులు చెప్పలే. ప్రధానమంత్రి భార్యకి వచ్చినట్టు దేశమంతా బెంబెలిస్తారు కాబట్టి చెప్పలే. కానీ ఆ 4-5 రోజుల తర్వాత ప్రధానమంత్రి గారు స్వయంగా ముందుకు వచ్చి ఆయనే డిక్లేర్ చేసి నన్ను నేను కూడా క్వారంటైన్ చేసుకుంటున్నా, నా ఇంట్లో నా భార్యకి వచ్చింది కాబట్టి అని చెప్పి చెప్పినారు, అక్కడ సర్దుకున్నారు. అట్లా ఉంటుందండి అడ్మినిస్ట్రేషన్లో ప్రపంచంలో, మన దగ్గర ప్రపంచంలో ఎవరలేని కథ ఉన్నది మన దగ్గర, చాలా విచిత్రమైన విషయం. గీదీనిలో ఎందుకండి రాజకీయం, ఇంకా ఏదైనా మస్తు ఉన్నాయి కదా విషయాలు. అయితే నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా అధ్యక్ష, ఇక్కడ మాకు అర్థం కాకనే గిట్లున్నది, కానీ ఎవరికి అర్థమైతే లేదు, అర్థమైతే లేదు, మాకు అర్థం కాకపోతే గిట్లున్నది అధ్యక్ష. సందర్భం కాదని చెప్పినాం, నేను అన్ని వివరాలు చెప్పినా, సాయంత్రం క్యాబినెట్ ఉందని చెప్పినాం, క్యాబినెట్ తర్వాత నిర్ణయాలు చెప్తామని చెప్పినాం, అయినా కూడా దీన్ని ఎందో కేంద్రం చర్యలు తీసుకుంటలేదు. ఎల్లయ్య చర్యలు, దేశంలో సచిన వాళ్ళే ఇద్దరు, వచ్చిందే 65 మందికి, 135 కోట్ల మంది ఉండే దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకింది ఓన్లీ 65 మెంబర్స్. ఇది ఫ్యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్. దాని మీద కేంద్రం కూడా చర్యలు, ఎందుకండి ఇవన్నీ నాకు అర్థం కాదు. అందరు చర్యలు తీసుకుంటున్నారు, అందరు అప్రమత్తంగా ఉన్నారు, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మీ పార్టీ గవర్నమెంట్కి ఉన్న కాడ కూడా అప్రమత్తంగానే ఉన్నారు. పంజాబ్లో మీ గవర్నమెంట్ ఉంది, రాజస్థాన్లో ఉంది, వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు, అందరు జరుగుతూ ఉంది. రాజస్థాన్లో ఇద్దరు చచ్చిపోయినారు, రాజస్థాన్ ప్రభుత్వాన్ని బదనం చేద్దామా, అట్లుంటుందా? మరి అలా మీ పార్టీ ఉంది, అది పద్ధతి అవుతుందా? దేశమంతా కూడా అన్ని ప్రభుత్వాలు కూడా బాధ్యతయుతంగా పనిచేస్తున్నాయి, ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఆ చర్యలు తీసుకోవడం ఇప్పుడే ప్రారంభమైంది. మన దేశంలోనే పెద్ద క్యాజువాలిటీ లేదు, ఒక్కొక్క చోట అధ్యక్ష చాలా 100,000 మంది చచ్చిపోతూ ఉన్నారు, చచ్చిపోయినారు. అమెరికా నుంచి ఇలా ఫ్రెండ్స్ ఫోన్ చేసినారు, వాపసు వస్తున్న ఫ్లైట్లలో ఇద్దరు మనుషులు ఉండలేరు సార్, గ్రాసరీ షాప్లో అంటే కిరాణా స్టోర్లో జనరల్ స్టోర్లో సరుకులు దొరుకుతలేవంటే అమెరికాలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినారు. స్పెషల్గా ఫ్లైట్స్ పెట్టి సరుకులు ప్రజలకు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉంది ఆ సిచ్యువేషన్ మన దగ్గర లేదు. మన భారతదేశం అదృష్టవంతమైన దేశం, మనం లక్కీ దేశం, మనది లేదు, మన దగ్గర ఉత్పాతం రాలే. ఇప్పటికి మన దగ్గర సచిన వాళ్ళు ఇద్దరు, వచ్చిన వాళ్ళు 65 మంది, లేదు మరి 6,000 మందికి వచ్చిన చెప్పంటారా, భయపెట్టమంటారా? అట్లా కాదు కదా. కాబట్టి అనవసరమైనటువంటి చర్చలకు దారితీసి వివాదాలు తెచ్చుకొని దీనిలో కూడా మీ పార్టీ పేరు కంపు చేసుకోవడం తప్ప మీకేమి రాదు, లివరేజ్ రాదు. అయినా అధ్యక్ష, ఇటువంటి వాళ్ళు మాట్లాడితే మేము పట్టించుకునే దానిలో లేం, ప్రజలే చెప్తున్నారు మాకు పట్టించుకోవద్దని, మీరు మర్యాద కోసం ఇచ్చిన మాట్లాడిన అంతే తప్ప మేము కూడా పట్టించుకోం. మా పని మేము, మా కర్తవ్యాన్ని మేము 100% చిత్తశుద్ధం చేస్తాం. ప్రజలకు ఎటువంటి అనుమానాలు భయాలు అవసరం లేదు, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీ ద్వారా నడుస్తున్న ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంటుంది. మరొక్కసారి తమరితో మనం ఏంటంటే, మాకు కూడా ఇప్పుడు హైపవర్ కమిటీ మీటింగ్ ఉంది, ఈరోజు కొన్ని డిమాండ్స్ ఉన్నవి, 6:00 మేము క్యాబినెట్ పెట్టుకున్నాం కాబట్టి దయచేసి 5:30 వరకు తమరు ముగించగలిగితే సభ్యులందరినీ మనవి చేసి కొద్దిగా కట్ షార్ట్ చేసి మా పార్టీ నుంచి కావాలంటే మేము ఎట్లా మినిస్టర్ సాయంత్రం చెప్తారు కాబట్టి మా మెంబర్స్ని రిక్వెస్ట్ చేస్తాం. మాకు డిబేట్లో ఛాన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మినిస్టర్సే రిప్లై చెప్తారు కాబట్టి డిస్కషన్ కట్ షార్ట్ చేయండి. 5:30 కల్లా హై లెవెల్ మీటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది, అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం వస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో నేను కూడా మాట్లాడుతున్నాను, హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాను, అన్నీ మాట్లాడి ఫైనల్లీ ఏం స్టెప్స్ తీసుకోవాలో, ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల మంచికి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏది మంచిదైతే అది 100% తీసుకుంటాం. ప్రజలు ఎవరు కూడా ఎటువంటి దీనికి గురి కావద్దు, అనవసరమైనటువంటి భయాలకు లోను కావద్దు. ప్రభుత్వం మీకు సంపూర్ణంగా అండదండగా ఉంటుంది, అన్ని చర్యలు తీసుకుంటాం. కానీ ప్రజలకు ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం, సాయంత్రం తర్వాత కూడా ఆరోగ్య మంత్రి గారు, నేను, అన్ని జిల్లాల మంత్రులు కూడా అప్పీల్ చేస్తారు, జిల్లా కలెక్టర్ కూడా అప్పీల్ చేస్తారు. కానీ ప్రభుత్వం చేసేటువంటి ఆదేశాలు, ఆరోగ్య శాఖ ఇచ్చేటువంటి ఆదేశాలు, మన చీఫ్ సెక్రటరీ ఇచ్చే ఆదేశాలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ఇచ్చే ఆదేశాలు అందరూ కూడా ప్రజలు పాటించి వ్యక్తిగత పరిశుభ్రత, పర్సనల్ హైజీన్ ఎక్కువగా పాటించి ఈ వ్యాధి బారి పడకుండా ఉంటే మంచిది అనే సలహా అందరూ కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను మాట్లాడుతూ మొన్న ఏం చెప్పినానంటే, ఇది భయోత్పాదానికి గురి కావాల్సింది కాదు, సర్టెన్ డిగ్రీస్ తర్వాత ఈ వైరస్ బతకదు. ఒకవేళ ఇవ్వగానంత డౌట్ ఉంటే
దీనికి ఇప్పటివరకు మందు ప్రపంచవ్యాప్తంగా లేదు. దీని ద్వారా వచ్చే జ్వరం ఏదైతే ఉంటుందో మామూలు పారాసిటమాల్ వేసుకుంటే ఎట్లా ఇది కూడా గట్టలేకపోద్దని ఒక సైంటిస్ట్ చెప్పిండో అని ఆయన రికార్డు అధ్యక్ష, నేను రికార్డులో ఉన్నా ఇప్పుడు, ఒక సైంటిస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పిండో నేను చెప్పిన దాన్ని తీసుకొని అదే గొప్ప విషయము ఇంతకన్నా గొప్పది లేదు అన్నట్టుగా బట్టి విక్రమార్గం మాట్లాడే ప్రయత్నం చేసినారు. అసలు ఈ దేశానికి పట్టిన భయంకరమైన కరోనానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈ దరిద్రం ఎప్పుడు వదులుతో తెలుగు ఇప్పటికే వదిలింది, ఇంకా కూడా వదలాల్సిన అవసరం ఉందని మనం చేసి సెలవు అధ్యక్ష. థ్యాంక్ యూ.